మానవత్వమే మానవ మృగం రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకే తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు మనకు తెలుసు పట్టుకరవాలే ముఖ్యమంత్రి పట్టుకొచ్చి కట్టే చూడే థియేటర్లు చూపెట్టాలి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబానికి శ్రీమాను కనీసమైన బుద్ధి వస్తుంది ఇంగిత జ్ఞానం వస్తుంది మానవీయ విలువలేదో తెలుస్తుంది నాకు కుటుంబ సంబంధాలు మానవ బంధాలు తెలుస్తాయి నాకు అటువంటి వ్యక్తికి ఏముంది తెలంగాణలో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారు ఆ కన్న తలం కడుపుకోత విగిస్తు విధిస్తున్న మూర్ఖుడు మొన్న మన 317 జియో పేరుతోని ఉద్యోగులు వేధించిండు చెట్టుకోరు పుట్టకోరు కొట్టిండు పరిస్థితి లాడిచార్జ్ చేసిండు చిన్న పిల్లలు ఏడుస్తున్నారు మొన్న కళ్ళ బాధిస్తే ఇప్పటికి మా 317 జియోను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహిస్తే ముఖ్యమంత్రి చెప్పడానికి పోతే ఆ తల్లుల ముందు తన చిన్న పిల్లల ముందు తల్లిదండ్రుల లాడిచార్జ్ చేసిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి 30-27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య కుచుకొల్పిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలను బజార్ల పడ్డాయి కనీసం మానవత్వం కనీసం స్పందించిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి మానవ సంబంధాల గురించి ప్రాధాన్యత ప్రాముఖ్యత తెలియని మానవత్వం లేని మానవ మృగమైన కేసీఆర్ గారికి ఆయన కుటుంబానికి ఈ బలగం సూచన అంకితం చేయాలి ఆయనకి అంకితం చేయాలి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి మార్చుకోవాలి ఈ సినిమా చూడు సినిమా చూసి కనీసం మానవత్వం మనిషిగా వ్యవహరించు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎట్లా జరిగిందో పాపం వేణి గారికి మంచి ఆలోచన వచ్చింది ఎందుకంటే తెలంగాణలో పాట తెలంగాణ సమాజం ఈ విధంగా ఇబ్బంది పడుతుంది ఈ మూర్ఖత్వ పాలనలో నియంత పాలనలో ఈ కుటుంబ పాలనలో ఈ అవినీతి పాలనలో కనీసం మానవ సంబంధాలు లేక ఉన్నటువంటి ఉండాలంటే ఆలోచన లేకుండా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం ఏ విధంగా ఉసురు పోసుకుంటున్నారు ఏ విధంగా తెలంగాణ సమాజం బాధపడుతుంది పేద ప్రజలు బాధపడుతున్నారు ఇటువంటి సమయంలో బలగం సినిమా ద్వారా మానవ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను కుటుంబ సంబంధాల యొక్క ప్రాముఖ్యతను చూపట్టే ప్రజలకు చాలా సంతోషం కాబట్టి ఈ సందర్భంగా వేణు గారికి దానిలో నటించినటువంటి నటి నటులందరూ కూడా ఆర్టిస్టులు అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను థియేటర్ల ద్వారా వీక్షించినటువంటి ప్రేక్షకులందరూ కూడా థియేటర్ల ద్వారా వీక్షించి సినీ పరిశ్రమకు అండదండ ఉండాలని చెప్పి మంచి ఆలోచన ప్రేక్షకులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు వాళ్ళు కొడతారు కదా వాళ్ళు బెయిల్ ఇస్తారనే ఇయ్యాలని కొడితే సంచలనమే వాళ్ళ పని అది కదా వాళ్ళకి ఏం పని అది వాళ్ళ చేతిలో ఉండదు సీఎంఓ ఆఫీస్ నుంచి మరి రబ్బర్ స్టాంపులు అందరూ కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి ఏం ఆదేశాలు వస్తే దాన్ని పాటిస్తారు ఎందుకోసం రద్దు చేయాలి బండిసం టెర్రరిస్ట్ ఏమన్నా ఉగ్రవాదం ఏమన్నా నక్సలైట్లా ఏమన్నా కేసీఆర్ కుటుంబాలకు దోసుకున్నామా కేసీఆర్ బిడ్డలకి దొంగ దందలు లంగదంద వేసినామా కేసీఆర్ కొడుకులకి అన్ని కబ్జా చేసి కమిషన్ దొమ్ముతున్నామా బిడ్డ బతుకు బతికిన కేసీఆర్ 1,000 కోట్ల రూపాయలు సంపాదించిండు నేను చెప్పలే రాజ్దీప్ సర్దేశా చెప్పిండు దేశంలో ఏ పార్టీ బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీ పోటీ చేసినా కూడా పైసలు పెడతాను ఎక్కడి వచ్చినా నీ అయ్య జాగిరా తాత జాగిరా ఎవరిచ్చిండు పైసలు తెలంగాణ సంపదను దోసుకున్న మూర్ఖుడిను తెలంగాణ ప్రజలను అడి ఘోషపడుతున్న రాక్షస కుటుంబం నీది ఎందుకు బెయిల్ రద్దు చేయాలి ఎందుకు బెయిల్ ఎద్దు బండి సంజయ్కి ఈటల రాజేంద్ర ఏం తప్పు చేసి నోటీస్ ఎందుకు ఇచ్చినావు ఏమున్నా దగ్గర ఈటల రాజేంద్ర గారికి నోటీస్ ఇచ్చే అధికారం ఎవరిచ్చిండు నీకు ఈటల తప్పేమున్నది చూపెట్టు ఆధారం చూపెట్టు ఏమంటారు ఫోన్ 400 ఏముంది ఫోన్లా ఫోన్ నీ దగ్గర పెట్టుకొని నీ పోలీసు వాళ్ళు ఫోన్లు ఎత్తుకపోయి నీ దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఫోన్ 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 అంటున్నావు వాళ్ళ కరీంనగర్లో మా ఇంటి దగ్గర నన్ను కస్టడీ తీసుకున్నారు సిద్దిపేట వలన ఫోన్ నా దగ్గర ఉంది నెక్స్ట్ డే కోర్టులో నన్ను రిమాండ్ చేసే వరకు కూడా నేను మీతోనే ఉన్నాను నా పిఏ కూడా మీతోనే ఉన్నాడు మన ఫోన్ ఏడమైంది నా ఫోన్ ఎవరు ఇచ్చకపోతారు
మీరు తప్ప నా ఫోన్ ఎవరు ఎత్తుకపోతారు? ఆయన నా ఫోన్లో ఏముంది? నా ఫోన్లో ప్రశాంత్ అన్న వ్యక్తి నాకు వాట్సాప్ చేసింది అన్నారు. ఆయన వాట్సాప్ చేసింది ఎప్పుడు చూసినా నేను? సాయంత్రము 5 గంటలకు ఓపెన్ చేస్తాను మీరే అంటున్నారు. వాట్సాప్ చూసి అంటున్నారు. 5 గంటలకు ఎగ్జామ్ ఉంది. 5 గంటలకు ఎగ్జామ్ ఎప్పుడే పోతుంది? సిగ్గుండాలి కొంచెం అన్న. ఎగ్జామ్ ఎప్పుడైంది? పొద్దున 11 గంటలకే ఎగ్జామ్ అయిపోయా. 5 గంటలకు వాట్సాప్ ఓపెన్ చేస్తాను. నేను ఎవరికి పంపిన పేపర్? నేను ఎవరు పంపాలి పేపర్ను? ప్రశాంత్ అనే వ్యక్తి నాకు ఫోన్ చేసిన 100 సార్లు ఫోన్ చేసినాడ. మరి ప్రశాంత్ అనే వ్యక్తి ఫోన్ మీ దగ్గరనే ఉంది కదా? ఇన్కమింగ్ క్యాల్స్, అవుట్ గోయింగ్ క్యాల్స్, చార్టింగ్ అంతా దగ్గర ఉంటుంది కదా మీ దగ్గర. మరి ఏడేమంది మీ టెక్నాలజీ? పదకొండు దానికి సిద్దిపేట లొకేషన్ వచ్చిందంటారు. ఇప్పుడు సిపి అనే నేను మళ్ళీ చెప్తున్నా బిడ్డ, నేను వదిలిపెట్టే ప్రక్షాలు చాట దాటి చాట వార్త మొత్తం తీస్తున్నా. విజయవాడ నీ కత్యంబాబు కేసు ఏందో తెలుసు. నల్గొండలో నువ్వు ఏం చేసినావో తెలుసు. ఖమ్మంలో నువ్వు ఏం చేసినావో తెలుసు. నీ ఆస్తిపాస్తులు ఏందో తెలుసు. నువ్వు ఎవరి కొమ్ము కాస్తున్నావో తెలుసు. ఎక్కడెక్కడ ఏ దండా చేసేవాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నావో తెలుసు. ముందు రోజు ఒకట మాట ఓ మాట మాట్లాడు సిపి, నెక్స్ట్ డే ఇంకో మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నావు? ఆయనకే సోయలేదు. చెయ్యి, ప్రమాణం చేయి. నీ డ్రెస్ వేసుకొని ప్రమాణం చేయి. నువ్వు వేసుకున్న కాకి బట్టల మీద దమ్ముంటే ప్రమాణం చేయి. నువ్వు టోపీ పెట్టి ఆ సింహాల మీద ప్రమాణం చేయి. నువ్వు తప్పు చేయని ప్రమాణం చేయి. ఎందుకు చేస్తలేవు? ఎవరిచ్చు నీకు అధికారం అమాయకుల మీద ఆరోపణలు చేయడానికి? సంబంధం లేని వ్యక్తుల మీద రిమాండ్ చేయడానికి, నాన్న పేరు కేసు ఇవ్వడానికి ఎవరిచ్చిన అధికారం నీకు? ఎవరు కాపాడుతారు? కేసీఆర్ కాపాడతారు? కేసీఆర్ కుటుంబం కాపాడుతుందా? రేపు తీయాదరాలి. నేను కూడా పేపర్ చూసిన ఈవే బిడ్డింగ్ లో పాల్గొంటున్నా చెప్పని. మరి ఏమో అంతకుముందు ఎవరన్నా ఆంధ్రలో బిర్యానీ పెండలకు ఉంటుంది, ఆంధ్రలో తరిమి తరిమి కొట్టాలి, మా పైసలన్నీ దోసుకపోతున్నారు, మా ఉసురు రోసుకుంటున్నారు, మా పాలన మాకే కావాలి, మా నీళ్లు మాకే కావాలి, మా సంపద మాకే కావాలి అని ఎట్లా వేస్తాడు? ఈ దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉంటే అక్కడెక్కడో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభించే దానిలో దాన్ని తెరిచే అధికారం నీకే. నీకు నీకేమవసరం అంటున్నా? నీకేమవసరం దాని పాల్గొనే అవకాశం? ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవమంటే తెరవవు, ఇంకా రియాన్ ఫ్యాక్టరీ తెరవమంటే తెరవ మూసేసినావు, సిరిపూర్ కాగితాల పేపర్ మీద తెరవమంటే తెరవ మూసేసినావు. వీటి గురించి వాడిని తెరిచేటువంటి ఒక ఆలోచన మూర్ఖి నువ్వు. అక్కడెక్కడ దాని గురించి నేను మాట్లాడతాడట. ఈయన ఏం చేసిండు 2018 ఏం చేసిండు? ఈయన ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకుండా తెరిచినా తెరవకుండా బయ్యారం ఫ్యాక్టరీ నేనే తెరుస్తా, 20,000 మందికి ఉద్యోగాలు ఇస్తానండి మూర్ఖుడు. 8 సంవత్సరాల ఏం బిక్తున్నావు మా నువ్వు? ఏం బిక్తున్నావు 8 సంవత్సరాల నుంచి? 20,000 మందికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేవు నువ్వు? చంపాలే పైసలు చంపాలే. సింగరేణిలో పరిస్థితి ఏందని చెప్పారా? సింగరేణిలో 27,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసాడు మూర్ఖుడు. డిపాజిట్లను ఇలా తీసేసి జీతాలు ఇచ్చే పరిస్థితి, 62,000 ఉద్యోగాలను తగ్గించి ఇలా 30-40 వేల ఉద్యోగాలు తీసుకొచ్చేయండి. వాళ్ళ ఓపెన్ క్యాస్ట్ కూర్చోసుకొని కూర్చో తీసేస్తున్నాడు. ఆయన కూర్చున్నాడు ఇలా టెండర్లని ఆయనకే. వాళ్ళ ఇక్కడున్న సమస్యలు పరుచుకోక ఇక్కడేమో డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే పైసలు ఇవ్వమంటావు, ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వాలంటే పైసలు ఇవ్వమంటావు, ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు ఇవ్వమంటావు, నిరుద్యోగ వృత్తి ఇవ్వమంటే పైసలు ఇవ్వమంటావు, దళితుల గురించి మాట్లాడమంటే పైసలు ఇవ్వమంటావు, ఎస్సీ ఎస్టీ బీసీ గురించి మాట్లాడితే పైసలు ఇవ్వమంటావు, రుణమాఫీ ఏమంటే పైసలు ఇవ్వమంటావు. ఇవాళ అక్కడెక్కడ దాని గురించి మాత్రం ఆయన పోయి పాల్గొంటాడట. ఈయన నీ ఏర్పు పచ్చడు కన్న తల్లికి తిండి పెట్టినాడు, పిన్న తల్లికి బంగారు కడియాలు చేస్తాను నమ్ముతారా అన్న ఎవడన్నా? అటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను అంటున్నా. ఇవన్నీ తాత తాత దగ్గర
ఈ మొత్తం ఇక ముఖ్యమంత్రి నేనైనా కుటుంబం అనుకోగానే ఇక మొత్తం నాలే జాగిరి అనుకుంటాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మా తాత జాగిరి మా ఏ జాగిరే ఇక ఇంత అహంకారం అయ్యవాళ్ళ ఎవరు చిన్న అధికారం చెప్పు నీ సొంత సేవన తెలంగాణ సంపద ఎన్ని రోజులు దోచుకుంటావు ఎన్ని రోజులు దాచుకుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తావు. కంటి వెలుగు ఆపరేషన్ చేసుకో తెలుసది 11,360 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం స్క్రీన్ పెట్టి చూపెట్టిరు. కంటి వెలుగు ఆపరేషన్ చేసుకో తెలుసది ఈఎన్టీ డాక్టర్ చూపెట్టుకో వినబడుతుంది. కనీసం మాట వస్తుంది మంచి మాటలు వస్తాయి. నీకు లేకుంటే ఈఎన్టీ సర్జన్ నేనే పంపిస్తా. మరి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కేంద్రాలు ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్యాక్టరీలను కంపెనీలను మొత్తం మూసేసే ముఖ్యమంత్రి మా ప్రియతమ నేత దేశ ప్రధాని కంపెనీలను ఫ్యాక్టరీ తెరిచే ప్రధాని అభివృద్ధి మెయిన్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే అభివృద్ధిని అడ్డుకొని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనకుండా అభివృద్ధి జరగద్దని కోరుకొని తెలంగాణను నాశం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అభివృద్ధి కార్యక్రమం తెరిచిందా తెరవాల చెప్పు సమాజం చెప్పి ఎందుకు రాలేను. తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేకు కేంద్ర ప్రభుత్వం పైసలు ఇస్తుందా ఇస్తలేదా చెప్పు నువ్వు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టు నిర్మాణం సహకరిస్తుందా కేంద్రం సహకరిస్తలేదా చెప్పు నువ్వు. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పటికే దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి మళ్ళా ఇస్తున్న విషయం కాదా చెప్పు. గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు వేస్తున్నామా లేదా చెప్పు. గ్రామాల అభివృద్ధికి నిధులుస్తున్నామా ఇస్తున్నామా చెప్పు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లకు పైసలు ఇస్తున్నామా లేదా చెప్పు నువ్వు. అరే కేంద్ర ప్రభుత్వము ఫస్ట్ స్టాండర్డ్ జీతాలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు. నువ్వు ఫస్ట్ స్టాండర్డ్ కాదు 10 తరగతి కూడా జీతాలు ఇస్తలేవు. కేంద్ర ప్రభుత్వం డిఎలు ఇస్తున్నది. ఈ రాష్ట్రంలో డిఎలు ఇస్తలేవు 3 డిఎలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వము రిక్రూట్మెంట్ చేస్తే ఎక్కడ స్కామ్ లేదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో ఎక్కడ స్కామ్ లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు ఎక్కడ స్కామ్.